న్యాయస్థానమే దిక్క అంటే దాదాపుగా అలాగే కనబడుతుంది. ఐవైఆర్ కృష్ణారావు గారు మాజీ చీఫ్ సెక్రటరీ చాలా స్పష్టమైనటువంటి స్టేట్మెంటే ఇచ్చారు ఈ విషయంలో. ఎన్నికల సంఘానికి ఉన్నటువంటి అధికారాలు తెలుసు ప్రభుత్వానికి, తెలిసినప్పుడు ఎన్నికల సంఘం అడిగినప్పుడు బాధ్యతాయుతంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని మొండిగా నిరాకరిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. ఇప్పుడు ఏముంటుంది నెక్స్ట్ స్టెప్? ఆల్రెడీ కోర్టులో ఒక విచారణ నడుస్తోంది, మీకు ఏం సహాయం కావాలి అని చెప్పి అడిగినప్పుడు ఆయన సరిగ్గా చెప్పలేకపోయారు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాలో చక్కగా వీళ్ళు చేసి చూపించారు, సహకారం అందించట్లేదు రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికలు నిర్వహించడానికి నేను సిద్ధమని చెప్పి ఎన్నికల కమిషనర్ చెప్తే చీఫ్ సెక్రటరీతో అడ్డుపడిపిస్తున్నారు, అధికారులతో అడ్డుపడిపిస్తున్నారు, అడుగడుగున అడ్డు తగులుతూ ఉన్నారు. ఎన్నికలు నిర్వహించకూడదు అన్నటువంటి ధోరణితోనే ప్రభుత్వం మొండిగా వెళ్తోంది, వ్యవస్థలలో అవస్థలు సృష్టిస్తోంది. ఆ వ్యవస్థీకృతంగా వ్యవహారం నడిపించడం మానేసి వ్యవస్థల్లో అవస్థలు సృష్టించడం ద్వారా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి వ్యక్తి మీద నీకుండేటువంటి వ్యవహార శైలి, వ్యక్తి మీద కంప్లైంట్ ఉంటే ఎప్పటికప్పుడు ఆ అంశం మీద కంప్లైంట్ సిస్టంలోకి వెళ్లాల్సింది పోయి ఇక్కడ కంప్లీట్గా వ్యవస్థనే చిన్నాభిన్నం చేసేటువంటి స్టేజ్కి వస్తే అది ఇక న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకున్న రేపొద్దున తీవ్రమైనటువంటి చర్యలు సంబంధిత అధికారుల మీద తీసుకున్న అది ప్రభుత్వానికి మాయని మచ్చవుతుంది. భవిష్యత్ చరిత్రలో లిఖించబడేటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల కింద చోటు చేసుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. మరి ఇప్పటికైనా మారతారా లేదు ఇదే ధోరణి కరెక్ట్ అనుకుంటారా అన్నది ఇక వాళ్ళ ఇష్టం.